హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నిన్న అట్లతంది కదండి, అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మార్నింగ్ ఎప్పట్లాగానే చక్కగా పూజ ది చేసేసుకొని తర్వాత గోరింటకు కూడా పెట్టుకున్నాను. ఆ తర్వాత సాయంత్రానికి మన అట్లతద్ది స్పెషల్ వంటకాలు ఉంటాయి కదా, అదేనండి, పాలతాలికలు ఇంకా దోశలు అవి ప్రిపేర్ చేసుకున్నాను. అవి ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి అట్ల తద్ద పల్లెటూరులో అయితే మంచి సందడిగా ఉండేది, ఇక్కడ సిటీలో అయితే సగం మందికి అట్ల తద్ద అంటే ఏంటో కూడా తెలియదు కదా. ఇప్పుడు ఫస్ట్ పాలతాలికలు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నైట్ అంతా నేను ఒక 1/2 కేజీ కంటే ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయి బియ్యము, అలా నానపెట్టేసుకొని ఇలా ఒక చిల్లులు గిన్నె ఉంటుంది కదా అందులో వడగట్టి అలా ఒక 5 నిమిషాలు అలా వదిలేసాను. ఆ తర్వాత ఆ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను చేసే ఈ పాలతాలికలకి పక్కా కొలతలు అయితే ఏం చెప్పట్లేదు, ఉజ్జాయింపుగా చూసి చేస్తున్నాను. మిక్సీ జార్లో వేసుకున్న ఈ బియ్యాన్ని మెత్తగా పిండి అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పాలతాలికలకి పొడి బియ్య పిండి కంటే తడి బియ్య పిండి బాగుంటుంది, మంచిగా వస్తాయి. ఈ బియ్యం మొత్తం పిండి అయిన తర్వాత ఒక జల్లెల్లో వేసి జల్లించుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ సగ్గుబియ్యం ఉడకబెట్టుకోవాలి. దానికి ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని 1 గంట సేపు నానిన సగ్గుబియ్యం వేసి తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి. ఈ సగ్గుబియ్యం అనేది మంచిగా ఉడకాలండి. ఇంకో స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టేసుకొని చిన్న 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. దాంట్లో పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ పాలు యూజ్ చేస్తున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ పాలు 1 పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఈ పాలు వేడయ్యేలోపు మన సగ్గుబియ్యం కూడా ఉడికే ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్ట్రైనర్ తీసుకొని ఆ సగ్గుబియ్యం వాటర్ ఉంటాయి కదా అవి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా అవసరం ఉండదు, కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే తడి బియ్య పిండి కదా ఎక్కువగా వాటర్ పట్టదు. ఇక్కడ సగ్గుబియ్యం వాటర్ వేయటం వల్ల ఈ పిండి అనేది మంచిగా జిగురు వస్తుందండి, పాలల్లో వేసినప్పుడు కూడా మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు 1 స్పూన్తో కలుపుతూ ఉండాలి. మీరు ఇక్కడ సగ్గుబియ్యం వాటర్ వద్దు అనుకుంటే వేడి పాలైనా పోసుకోవచ్చు, లేదంటే వేడి నీళ్ళైనా పోసుకొని కలుపుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్లయితే నేను ముందు వేసుకున్నాను కదా సగ్గుబియ్యం వాటర్, నాకు ఆ వాటర్తోనే ఈ పిండంతా కలిపేసుకున్నాను. ఇలా చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చక్రాల గిద్దలు ఉంటాయి కదా దాంట్లో పెట్టుకోవాలి. మీకు కొంచెం పిండి డ్రై అయిపోయినట్లు అనిపిస్తే చేతులు తడి చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాలని 1 పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకున్న తర్వాత మనం చక్రాల గిద్దలో పెట్టుకున్న పిండిని ఇలా నిదానంగా ఒత్తుకోవాలి. మనం కలిపెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా అదంతా ఒకేసారి అలా వేయకుండా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ముందుగా మనం ఒత్తుకున్న పిండి ఇలా పైకి తేలాలి పాలల్లో, ఆ తర్వాత మళ్ళీ ఒత్తుకోవాలి.
అంతా ఒకేసారి ఉత్తేసుకున్నామంటే ఒకే దగ్గర ఉండిపోయి ఒక ఉండలాగా అయిపోతుంది తప్ప ఇలా పాంతాలకిలాగా రాదు। పాలల్లో ఇలా పిండి మొత్తం ఒత్తుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పిండి ఉంచుకోండి। ఇప్పుడు ఆ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని జారుడిగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న వాటర్ వేయటం వల్ల మన పాలతాలకులు అనేది కొంచెం చిక్కగా ఉంటుందండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది। పాలతాలకులు అనేవి సగం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి। ఈ పాలతాలకులు ఇంకా సగ్గుబియ్యం ఉడికేలోపు బెల్లాన్ని కూడా కరిగించి పెట్టుకోవాలండి। మీద ఒక పిండి పెట్టుకొని నలగొట్టిన ఈ బెల్లాన్ని వేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని కరిగించుకోవాలి। ఇప్పుడు ఈ పాలతాలకుల్ని ఒక గరిటె తీసుకొని అడుగు నుంచి నిదానంగా కలుపుకోవాలి, లేదంటే విరిగిపోతాయి। ఈ పాలతాలకులు అనేది అడుగు మందంగా ఉండే గిన్నెలో చేసుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది। ఈ పాలతాలకులు మొత్తం ఉడికిన తర్వాత ముందుగా మనం బియ్యపిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాం కదా, ఆ వాటర్ని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటతో నిదానంగా తిప్పుకోవాలి। ఈ పాలతాలకులు ఇంకా సగ్గుబియ్యం ఇప్పుడు పిండి వేసుకున్నాం కదా, అదంతా మంచిగా ఉడికిన తర్వాత ముందుగా మనం బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా టీ స్ట్రైనర్తో వడకట్టుకొని వేసుకోవాలి। ఈ బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత నిదానంగా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఫైనల్గా నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో మంచిగా తిప్పుకోవాలి। ఇంతేనండి, ఈజీగా ఉంది కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, ఎంతో టేస్టీగా ఉండి పాలతాలకులు రెడీ అండి। నెక్స్ట్ వచ్చేసి అట్టు వేసుకోవాలి, మనం రెగ్యులర్గా చేసుకునే దోశపిండేనండి, వెరైటీగా ఏముండదు। రుబ్బి పెట్టుకున్న దోశపిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత వాటర్ కూడా పోసుకొని దోశపిండిలాగే కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని పెనం హీట్ అయిన తర్వాత చిన్న దోశలలాగా వేసుకుంటున్నాను। చిన్నగా ఎందుకు వేసుకుంటున్నానంటే ఇది నేను ఒక వాయనంలాగా వేసుకుంటున్నాను। ఒక వాయనానికి వచ్చేసి 11 అట్లు వేసుకోవాలండి, ఆ అట్లు కూడా నేనే తినాలి, ఇంకెవరు తినకూడదు, అందుకని చిన్న చిన్నగా వేసుకుంటున్నాను। పెద్ద అయితే 11 తినలేం కదా, అందుకని చిన్న చిన్నవి 11 వేసుకుంటున్నాను। ఇలా వేసుకున్న 11 అట్టులు కొంచెం పాలతాలకులు దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని ఆ తర్వాత మనం తింటే చాలా మంచిదండి। ఇదిగోండి 11 అట్టులు ఇంకా పాలతాలకులు దేవుడికి నైవేద్యం పెట్టేసి తర్వాత నేను తీసుకున్నాను। ఆ తర్వాత సరదాగా మా ఆయన చేత కోన్ కూడా పెట్టించుకున్నాను। మా ఆయన కోన్ పెట్టడానికి ఎంత కష్టపడ్డారో
ఒక చేతికి మార్నింగ్ నేను పెట్టేసుకున్నాను, రెండో చేయి ఖాళీగా ఉంది కదా, అందుకే మా ఆరు చేతి పెట్టించుకున్నాను. ఫైనల్గా మా ఆరు పెట్టిన గోరింటాకైతే ఇలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.